తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, కౌన్సిలర్స్ కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, ఎంపీపీ దొడ్డి మమత, ప్యాక్స్ చైర్మన్ పొనగంటి సంపత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, విద్యార్థి నాయకులు, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిడ్డ రైతు నాయకుడు ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మంత్రులను జమ్మికుంట మున్సిపల్ అయిన మండల పరిధిలో పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరిగింది. భారతదేశంలోనే ఒకప్పుడు తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణను మరి కొట్లాడి మరి ఈనాడు తెలంగాణ సాధించిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల మీద ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి రైతాంగాన్ని కూడా మరి కాపాడిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. అదే కాకుండా మరి ఉద్యమాలతో మరి యువకులకు కూడా ఉద్యోగాలు రావాలనే ఆలోచనతో ఈరోజు మరి ఇండియా ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత మరి పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. మరి నీళ్లు నిధులు నియామకాలు తీసుకొచ్చిన తర్వాత ఆగకుండా కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి భారతదేశంలోనే మరొక దిగుచూసగా కావాలి. మరి భారతదేశంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చి ఎన్ని రోజులు అయిందో మరి సెంట్రల్లో బీజేపీ పార్టీ కూడా వచ్చి అన్ని రోజులైంది. మరి ఈనాడు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదే భారతదేశంలో కూడా ఇక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా తీసుకురాలి. మరి పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ప్రధానమంత్రి కూడా ఆలోచన దిశగా మరి భారతదేశం కూడా చూస్తున్నది కాబట్టి రైతాంగం కూడా పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలో ఉన్న రైతు నాయకులతోని మరి మీటింగ్ పెట్టి ఈనాడు భారతదేశం దిశగా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఇంకా ప్రధానమంత్రి కూడా కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్న మా సీనియర్ నాయకుడు అన్న రమేష్ అన్న, మా మిత్రుడు మున్సిపల్ వైద్యుల దేశ సమ్మగుడి గారు, మా ఎంపీపీ దొడ్డే మమత గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ సర్పంచులందరికీ, ఎంపీటీసీలకు, సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా పేరు పేరు నా నమస్సుమాంజలు తెలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలుస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. జమ్మికుంటలో గాంధీ చౌరాస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు సైతం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. మరి అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నాడు కానీ ప్రధానమంత్రి భారతదేశానికి కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా తన ప్రధానమంత్రి కావాలని, ఆయన ఆరోగ్యంతో స్టేషన్లతో ఎప్పుడు చల్లగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం తనకు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.